Hi friends, welcome back to my channel Kirthi Cravings. Meeru na channel ni first time chustunnattaithe subscribe chesi pakkane unna bell icon ni click cheyandi. Eppudula routine ga kaakunda ee roju semiya tho moodu rakaluga breakfast ni ela prepare cheyalo process chuddam. Munduga dani kosam pan pettukoni andulokki oka cup semiya nu veskovali. Oka cup semiya ki 1/4 cup bombay ravva nu veskovali. ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా కలుపుతూ ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చూస్తున్నారు కదా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, 3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు పెరుగును వేసుకోవాలి. ఇంకా పెరుగు పులిసిందైతే కాస్త టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఇది వేసుకున్న తర్వాత అందులోకి ఒక అరకప్పు నీళ్ళను పోసుకోవాలి. కాస్త రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త జెంటిల్గా మిక్స్ చేయాలండి, లేదంటే సేమియా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మరో కప్పు నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. నాకు పూర్తిగా ఒక 2 కప్పుల నీళ్ళు అయితే పట్టాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాల వరకు పక్కనుంచాలి. 10 నిమిషాల తర్వాత చూడండి సేమియా అలాగే రవ్వ నీళ్ళని బాగా పీల్చుకొని ఇది మెత్తబడుంటాయి. చూసారు కదా సేమియా చాలా మెత్తబడింది. ఇలా రెడీ చేసుకోవాలండి పిండిని. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత గుంట బంగనాల పెనాన్ని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే రాసుకోవాలండి. ఇవి క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఇలా పిండిని ఒకసారి కలుపుకొని ఒక్కొక్క స్పూను అన్నిట్లోకి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవాలి. చూడండి చుట్టూ లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. కాస్త క్రిస్పీగా కూడా ఉంటాయండి, సేమియా ఉన్నాయి కదా. సో ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మరో 2 నిమిషాలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా తయారు చేసుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా చక్కగా గుంట పంగనాలు సేమియాతో రెడీ అయిపోయాయి. ఇప్పుడు రెండవ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ టవా పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి పెనం వేడయ్యాక చిన్న చిన్న ఊతప్పంలాగా ఇదే పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే కాస్త నీళ్ళను కూడా యాడ్ చేసి కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా చాలా మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఇవి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని కూడా వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. నేను కాస్త మందంగా వేశాను కాబట్టి లో ఫ్లేమ్లో అయితే ఇవి చక్కగా ఉడికిపోతాయండి. చూసారు కదా మన రెండవ బ్రేక్ఫాస్ట్ సేమియా ఊతప్పం రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూడవ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. దానికోసం ఇదే బ్యాటర్లో కాస్త నీళ్ళను పోసుకోవాలండి. పిండి అనేది చాలా పల్చగా ఉండాలి. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడాను వేస్తున్నాను. మీరు వీలైనంత పల్చగా ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పెనం మీద లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని పెనం వేడయ్యాక ఇది దోశలాగా పోసుకోవాలి. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని ఇది కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అప్పుడే మనకి సేమియా చక్కగా ఉడికి ఇది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది.
చూసారు కదా సేమియా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా సేమియాతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇది ఏ చట్నీలో అయినా కర్రీలో అయినా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా త్వరగా కూడా రెడీ అయిపోతాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.